ఇంటికి కరకట్ట నివాసం ఎవర్ది? చంద్రబాబుదా లేదా ప్రభుత్వానిదా? ఆ ఇంటికి సంబంధించి అవినీతి తావెక్కడుంది? ఎందుకంటే ఆ ఇల్లు ప్రభుత్వానిది. లింగమేని రమేష్ నుండి ల్యాండ్ పూలింగ్ లో భాగంగా తీసుకున్నాం. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే భూసేకరణ ద్వారా తీసుకుని ఉండేవాళ్ళం అని నేరుగా చంద్రబాబే సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు. ఇక లింగనేని కూడా ఆ ఇల్లు పూలింగ్ లో తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని, అక్కడ భారీ భవంతులు కడితే తనకి ఎంతో సంతోషమని కూడా చెప్పారు. వీళ్ళ మాటలకు వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఆ ఇల్లు ప్రభుత్వానిది అయినప్పుడు ప్రభుత్వ రికార్డులో ఆ సంగతి ఉండాలి కదా? ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయాక కూడా చంద్రబాబు అందులో ఉంటున్నారంటే అందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి కదా? అసలు ఆ ఇల్లు ప్రభుత్వానిదన్న సంగతి ప్రభుత్వ రికార్డులోనే లేదంటే దాన్ని ఏమనుకోవాలి? అంతటి దొంగల రాజ్యాన్ని నడిపించారో తెలియటం లేదా? ప్రభుత్వ ఆస్తుల్ని కూడా ప్రైవేట్ ఆస్తులు ఎలా మార్చేయాలనుకుంటున్నారో తెలియటం లేదా అని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం అది ప్రభుత్వ ఆస్తి అయినప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు భాగంగా ఆ ఇంటిని జప్తు చేస్తుంటే ఉలికెందుకు? అదేదో చంద్రబాబు సొంత ఆస్తిలా ఫీల్ అవుతూ ఈనాడు దుర్మార్గపు రాతలెందుకు? బాబు టార్గెట్ చేస్తున్నారని రామోజీ సోకాలెందుకు? ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనంటూ తెలుగుదేశం రామాలెందుకు? ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తుంటే వీళ్ళంతా ఎందుకు దుష్ప్రచారాన్ని తెగిస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. నాడు అసెంబ్లీలో చంద్రబాబు చెప్పింది ఇది, ప్రజావేదిక నాది కాదు, ప్రభుత్వానిది, నేనుంటున్న భవనం నాది కాదు, రమేష్ అనే డెవలపర్ది, నేను తాత్కాలికంగా ఉంటున్నానే అని అన్నారు. అయితే ప్రభుత్వం భవనాన్ని పూలింగ్ లో తీసుకుంది, దేశంపై భక్తితో నేను ఇచ్చేశాను, నాకు ఆ భవనంతో ఏ రకమైన సంబంధం లేదని లింగమనేని రమేష్ చెప్పారు.